అవసరమో తెలుసుకదా. మిస్టర్ కెమెరామెన్, అది ఇది చూస్తావేంటి? ఈ రోజు హోస్ట్ కృష్ణ కాదు, నేను. ఎందుకంటే ఇది నా క్యాఫే. వెల్కమ్ టు ఇండియాస్ ఫస్ట్ క్యాట్ క్యాఫే. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ మొనగాడు నేను కాదు, ఈ పిల్లులే. కానీ వీళ్ళకి ఎవరైనా స్పోక్స్ పర్సన్ ఉన్నారో లేదో? ఇక్కడ నాకు చాయ్ కాఫీ దొరుకుతుందా? క్యాట్ కాఫీ స్టూడియో ఎలాంటి ప్లేస్ అంటే, మీరు మీ ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక్కడ పని చేసుకోవచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీకు అసలు బోర్ కొట్టదు, ఈ క్యాట్స్ తో ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనుషులు జంతువులు కలిసే ఉండాలి. ఆఫ్ కోర్స్ మనం కలిసే ఉంటున్నాం, కలిసి జీవిస్తున్నాం. ఆ అనుభవాన్ని మేము అందరికి అందించాలనుకుంటున్నాం. హౌ కూల్! నాకైతే దీన్ని వెంటనే ఎక్స్ప్లోర్ చేయాలనుంది. త్వరగా లోపలికి వెళ్దాం, పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, మా క్యాట్స్ కి శుభ్రంగా ఉండటం అంటే ఇష్టం, అందుకే చేతులు కడుక్కోకుండా లోపలికి రావడం కుదరదు. రూల్ నెంబర్ 2, మీలాగే మాకు కూడా ప్రశాంతంగా తింటాం అంటే ఇష్టం, కాబట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. రూల్ నెంబర్ 3, పర్మిషన్ లేకుండా నో టచింగ్ ఓన్లీ సీయింగ్. ఒకవేళ మాకు నచ్చితే మేమే మీ దగ్గరకు వస్తాం. రూల్ నెంబర్ 4, మేము సెలబ్రిటీస్ కాబట్టి సెల్ఫీలు చూసేవి తీసుకుంటారు కదా, బట్ ఫ్లాష్ నాట్ అలౌడ్. అయ్యో బాబు, ఈ పిల్లలు తిడుతున్నాయే, వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంరా బాబు. అవి కంప్లీట్ క్యారెక్టర్స్. నిజం చెప్పాలంటే అవి చాలా సరదాగా ఉంటాయి. నిద్రపోవాలనుకుంటే నిద్రపోతాయి, కానీ లేచాక చాలా అల్లరి చేస్తాయి. ప్రతి క్యాట్ పర్సనాలిటీ చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని చాలా నాటీ, కొన్ని నాటీగా ఉన్నా కామ్ గా ఉంటాయి, మనకి చాలా దగ్గరగా వస్తాయి. కొన్ని పిల్లలకి మిగతా పిల్లలంటే ఇష్టం ఉండదు, కానీ మనుషులంటే చాలా ఇష్టం. అయినా ప్రపంచంలో తొలి క్యాట్ కెఫే 1998 లో తైపే తైవాన్ లో ఏర్పడింది. దాని పేరు ద క్యాట్ ఫ్లవర్ గార్డెన్. మెల్లమెల్లగా యుఎస్ఏ, స్పెయిన్, జపాన్ లాంటి కంట్రీస్ ఈ ఐడియాని అమలు చేశాయి. కానీ మన దేశంలో క్యాట్ కెఫే ప్రపంచంలోని అన్ని కెఫేల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది క్యాట్ కెఫే మాత్రమే కాదు, ఇది ఒక రెస్క్యూ అడాప్షన్ సెంటర్ కూడా. 2008 లో మొదటి క్యాట్ రెస్క్యూ చేసి దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత అలాంటివి ఎన్నో ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అంటే నేను క్యాట్ కెఫే స్టూడియో ప్రారంభించాలని మొదట్లో అనుకోలేదు. అయితే మేము రెస్క్యూ చేసిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం, మెడికల్ కేర్ ఇచ్చేవాళ్ళం, తర్వాత వాటిని ఉంచడం కోసం ఇళ్లను వెతికేవాళ్ళం. ఆ తర్వాత